హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ హ్యాస్ప్రెండ్ గ్రూప్ ఫోర్లో పదిహేను వందల పైగా బ్యాక్లాగ్ అయితే కాబోతున్నాయి దీనికి ముఖ్య కారణం వచ్చేసరికి ఫేక్ స్టడీ కండక్ట్ దీనివల్ల కాంటటెటివ్ ఎగ్జామ్లో దాదాపు అంటే ముప్పై శాతం మంది అంటే పదహారు పదిహేను వేల పోస్టులు ముప్పై శాతం మంది అంటే దాదాపు నాలుగు వేల మంది దాకైతే ఆబ్సెంట్ అయితే జరిగింది అందులో నాలుగు మందిలో మినిమం టు మినిమం ఒక వెయ్యి పైగా అయితే మనకైతే ఫేక్ స్టడీ కండక్ట్ వల్ల అయిపోయి ఉండొచ్చు సో వాళ్ళు కానిస్టేబుల్ పోయిన గ్రూప్ ఫోర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశం ఉంది సో ఇప్పటికైనా మీరైతే మారి సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి లేకపోతే మీ ఒరిజినల్ స్కూల్కి వెళ్ళి అయితే సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఇలా ఫేక్ కోసం అది స్థానికంగా మీరు రిజర్వేషన్ పొందడానికి అయితే చూడకండి సో ముందుగా మీరైతే స్టడీ కండక్ట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు ఒరిజినల్ తీసుకోండి ఇలా ఫేక్ స్కూల్ అని మా చుట్టం అని మా అయ్య అని అక్కడికైతే వెళ్ళకండి సో నేను చెప్పేది వినండి సో తర్వాత మీరు ఎంత మెరిట్ లిస్ట్లో ఉన్నా మీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ కూడా మీకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది సో మీకు ఎంత మెరిట్ ఉన్నా కానీ కూడా సో నీకు స్థానికతను తప్పు చూపించామనుకో సో నీకైతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రాదు ఫ్యూచర్ ఎగ్జామ్స్ మీద కూడా అయితే మీకైతే దెబ్బ అయితే పడుతుంది సో క్రిమినల్ కేసు ఉంటుంది కాబట్టి ఏ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ కావో హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఒరిజినల్స్ తీసుకోండి ఇప్పుడు గ్రూప్ ఫోర్ విషయానికి వస్తే సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చివరికి అయితే చూడండి ఇంత గ్రూప్ ఫోర్ గురించి ఒక ఇంపార్టెంట్ సమాచారం అయితే చెప్తాను సో గ్రూప్ ఫోర్లో దాదాపు ఎనిమిది వేల ఖాళీలు అయితే ఉన్నాయి సో అందులో చాలా మంది హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసరికి అక్కడ కూడా దాదాపు అయితే వేల సంఖ్యలో అయితే చాలామంది అయితే ఫేక్ స్టడీ కండక్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ఏమైనా క్రిమినల్ కేసు ఏమైనా పడ్డా కానీ సర్టిఫికేషన్ దొరికినా కానీ వాటి వల్ల చాలామంది అయితే మనకైతే ఆ బ్యాక్లాగ్ పోస్ట్ అయితే రాబోతున్నాయి దీనివల్ల తన వెనుక ఉన్న అభ్యర్థి పైన అయితే అతని ఫ్యామిలీ పైన అయితే చాలా భారం పడుతుంది ఎందుకంటే ఒక అభ్యర్థికి ఉద్యోగం వస్తే తనతో పాటు తన ఫ్యామిలీ కూడా చాలా అయితే ఫైనాన్షియల్గా అయితే బాగుపడుతుంది సో ఈ విషయం అర్థం చేసుకోండి మీకు ఒరిజినల్స్ తేది సో అయ్యే పెట్టండి ఎవరు ఫేక్ తీసుకోకండి సో ముఖ్యంగా అయితే రానున్న పది రోజుల్లో అయితే గ్రూప్ ఫోర్ సర్టిఫికేషన్కి అయితే రాబోతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపు అరవై అరవై మంది అయితే ఉన్నది సో ఒక్కడ చెప్తున్నాయండి ఒక అరవై మంది దొరికినాయి కానీ మళ్ళీ విచార మరోసారి విచారణ జరిగితే మాత్రం ఈసారి ఎంతమంది బయటపడతో తెలియదు సో దీనివల్ల వచ్చే ఎగ్జామ్లో అయితే మనకైతే గ్రూప్ ఫోర్లో కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో కానీ ఖచ్చితంగా మాత్రం సర్టిఫికేట్ వేరే మాత్రం కొంచెం గట్టిగానే జరుగుతుంది ప్రతి ఒక్కటి అయితే జాగ్రత్త సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి ఒరిజినల్స్ తీసుకోండి ఎటువంటి ఫేక్ తీసుకోకండి సో మీరు స్థానికత దీన్ని మీకు ఎంత పెద్ద కట్ ఆఫ్లు ఎక్కువ ఉన్నా కానీ కాబట్టి అదే తీసుకోండి ఉద్యోగం రాకపోయినా పర్లేదు కానీ ముందు వచ్చే ఉద్యోగాల వైపు అయితే ఎటువంటి ప్రభావం అయితే పడుతుంది ఇక్కడ చప్పుడు కేసు అమలు చేసే అవకాశం ఉంది అవకాశం హండ్రెడ్ పర్సెంట్ చేసే అవకాశం ఉంది ఈ విధంగా జంకోలో కూడా దాదాపు అయితే కొంతమంది అయితే వరంగల్ స్థానికత పొందైతే ఉద్యోగాలు అయితే పొందడం జరిగింది ఈ విధంగా అయితే వదిలి చేసుకోకూడదు సో మరి కొత్త గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కొత్త గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అయితే మనకైతే ప్రజెంట్ అయితే జూలైలో ఆగస్టులో కానీ వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్ మాత్రం ఈ ఇయర్ క్యాలెండర్ ఏమైనా విడియోలు చేసి ఉంటుంది తప్ప ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే ఈ సంవత్సరంలో జరిగే అవకాశం అయితే లేదు చాలా మంది ఏమంటారు ఇప్పటికీ కూడా గ్రూప్ ఫోర్ క్యాన్సిల్ చేయాలి గత ప్రభుత్వం పెట్టిన గ్రూప్ ఫోరే ఏ కాబట్టి దాన్ని రద్దు చేయాలంటారు ఇది మేము మూర్ఖత్వం అండి కావాలంటే ముందు వచ్చే నోటిఫికేషన్ మీద దాదాపు పదివేల పైగా ఉద్యోగాలు అడగండి అందులో జాబ్ సంపాదించండి ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ ఆగితే మంది అయితే జీవితాలు అయితే రోడ్డును పడిపోతాయి సో ఈ గ్రూప్ ఫోర్లో ఎటువంటి సమస్య లేదు అది ముందుకు వెళ్తుంది కావాలంటే కొత్త నోటిఫికేషన్లో పదివేల పైగా ఉద్యోగాలు అయితే అడగండి సో ఇది నేను వాళ్ళ చెప్పేది సో ముఖ్యంగా అయితే ఈ మొత్తానికి ఈ వీడియో థీమ్ వచ్చేసరికి సో మనకైతే గ్రూప్ ఫోర్లో అయితే బ్యాక్లాగ్స్ అయితే మీరు అవ్వబోతున్నాయి దీనికి కారణం స్టడీ కండక్ట్ చాలామంది ఫేక్ చేస్తారు ఈ విధంగా స్టేట్ క్యాడర్ జాబులు కానీ డిస్టిక్ క్యాడర్ జాబులు కానీ చాలామంది అయితే కొంతమంది ఆర్థిక స్తోమత లేకపోయినా కాని కూడా మంచి మెరిట్ ఉన్నా కాని కూడా మీ వల్ల కానీ సో వాళ్ళకి జస్ట్ వన్ టూ మార్క్స్తోనైతే వాళ్ళకైతే పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒరిజినల్దే పెట్టండి సో వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీకు అంతగా కావాలంటే వచ్చే నోటిఫికేషన్ ట్రై చేసుకోండి సో నేను ఈ వీడియోలు చెప్పాలనుకుంటున్నాను మన డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ మన టెలిగ్రామ్ లింక్ అయితే పెడతాను సో అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే కానీ